పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కేవీ రాఘవరావు పిలుపునిచ్చారు. బోట్ల ఉద్యానవనంలో విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేవీ రాఘవరావు మాట్లాడుతూ వృక్ష సంపద ఆధారంగానే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమని అన్నారు. వాకస్ సంఘ అధ్యక్షులు అడబాల్ రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని అన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా మొక్కలు నాటడానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇటీవల వన మహోత్సవాన్ని చేపట్టి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ సూచనల మేరకు బోట్లంపు ఉద్యానవనంలో మొక్కలు నాటుతున్నట్లు అడబాల తెలిపారు. తొలుతగా మొక్కలు నాటాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసుకన్య, ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు తల్లికి ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మొక్కల పెంపకం కోసం వనమోచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన కాకినాడ శాసనసభ్యులు, మన రూరల్ శాసనసభ్యులైన పంత నానాజీ గారు 5,000 మొక్కలు తెచ్చి మొత్తం నియోజకవర్గం అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోట్లపు ఉద్యానవనంలో విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే మొక్కలు నాటడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు భావితరాలు మన ఆక్సిజన్ ప్లాంట్లు నడిగి పెట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి కూడా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తులో మనకు ఆక్సిజన్ సమస్యలు ఏర్పడవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని కాన్సెప్ట్ పెట్టి అందరూ కూడా మొక్కలు నాటాలని సందర్భంగా కోరుతాం. ఈరోజు బోట్ క్లబ్ ఉద్యానవనంలోని శ్రీ రావణయ్యపేట ఎక్స్ సర్పంచ్ అయినటువంటి అడబాల రత్నప్రసాద్ గారు, ప్రసాద్ నాయుడు గారు, సత్యనారాయణ గారు వీరందరి సహాయ సహకారాలతోనూ విఎస్ఎల్ డిగ్రీ కాలేజీ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు పిలుపుని పురస్కరించుకుని మేము కూడా ఏంటంటే విఎస్ఎల్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా శ్రీ రత్నప్రసాద్ గారికి కోఆపరేట్ చేసి బోట్ క్లబ్లోని మొక్కలు నాటడంలోని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పంత నానాజీ గారికి, బోట్ క్లబ్ బాగోగులు బాగా చూస్తున్నటువంటి శ్రీ అడబాల రత్నప్రసాద్ గారు వారి బ్యాచ్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ తరఫున తెలియజేస్తున్నాను.